ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ఇండ్లు ఏవైతే కడుతుంటారో దానికి ఈశాన్య భాగంలో మనకు సింపుల్గా ఏం చేస్తారంటే సంప ఏర్పాటు చేస్తారు కదా. సో మ్యాక్సిమం నేను చాలా సందర్భాల్లో ఇంటి గోడకు నెక్స్ట్ సంపుకి సంబంధించి మధ్య ఖాళీ స్థలం పెట్టాలనే నియమం చెప్పాను కదా, చాలా వాటిలో కూడా ఈ విధంగా ఖచ్చితమైన నియమం అనేది పాటించాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు అది అర్థం కాకనో, మరి లేకపోతే ఎవరైతే కడతారో వాళ్ళ యొక్క దృష్టిలో లేకనో, మనం గోడ ఇక్కడ దాకానే కడుతున్నాం కదా, ఇది ఈ గోడ ఉంది కదా, ఈ గోడ ఇక్కడ దాకానే కడుతున్నాం కదా, దీని లోపల తీసుకుందాము అని చెప్పి ఇట్లా తీసుకుంటారు. సో ఇది సరైనదా కాదా అనే పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకు ఈ బేస్ వచ్చేసేసి ఇది ఏదైతే బేస్ ఉందో కింద, అంటే గోడకు సంబంధించి ఇక్కడ నుంచి గోడ అంటే ఈ కార్నర్లో గోడ తీసుకుంటారు యాక్చువల్గా. సో ఇదంతా ఈ బేస్ ఏదైతే ఉంటుందో, ఈ బేస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బేస్కి సంబంధించి ఎగ్జాక్ట్లీ లైన్ వెళ్తుంది. యాక్చువల్ ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్కి సంబంధించి ఇట్లా తీసుకున్న తర్వాత లోపల బేస్ కట్టాలి, మధ్యలో ఖాళీ స్థలం అనేది ఖచ్చితంగా వదలాలి ఇదంతా కూడా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇది చాలా సూపర్. సో దీనికి దీనికి ఖచ్చితమైన గ్యాప్ ఇది ఏ విధంగా వదలాలి, ఇక్కడ సింపుల్ శాంపుల్ ఆల్రెడీ చూపించాను మీకు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఖాళీ స్థలం అనేది ఖచ్చితంగా వదులుకోవాలి ఈ సైడ్ కూడా. సో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ నియమాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి, ఓకేనండి. సో ఈ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇట్లా సన్నగా గ్యాప్ ఇచ్చేసి ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ ఈ బేస్ మట్టాన్ని తీసుకొని అప్పుడు మీరు సంప్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, ఓకేనండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇస్తున్నాను, థ్యాంక్ యూ.